జరిగిన సంఘటన తర్వాత వారు నన్ను హత్యా ప్రయత్నం చేసిన తర్వాత అమ్మను హత్యా ప్రయత్నం చేసిన తర్వాత వంటన్ పోలీస్ స్టేషన్కి రక్తదారాలతోటి అమ్మ కంటి వెంట నుంచి వచ్చే రక్తదారాలతోటి పట్టుకొని పిటిషన్ పట్టుకొని వెళ్ళినాము. మా ఫోన్లో రికార్డ్ చేయకుండా ఫోన్లో లాక్కున్నారు వాళ్ళు. అక్కడికైనా కొన్ని వీడియోస్ తీసినాము. మా వార్డులో మీకు ఎవరైనా సాక్షులు ఉన్నారా అని అడుగుతున్నారు. కానీ కిరుల వివక్షత ఉన్నది. ఇంతకుముందు ఒకసారి ఎఫ్ఐఆర్ అయిందని చెప్పింది కదా, అప్పుడు కూడా విట్నెస్ కోసం ఎవరు ముందుకు రాలే. మేము దూదేకుల వాళ్ళమాట, ఆ వార్డులో ఉండొద్దని కుల వివక్షత చూపిస్తున్నారు. వినాయక చవితి అప్పుడు కూడా వినాయకుని మండపం దగ్గరికి రానివ్వలేదు. ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి కంప్లైంట్స్, కుల వివక్షత అనేటువంటిది ఉన్నది. సో ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినా సరే, నిన్న వెళ్ళి ఇవన్నీ విషయాలు చెప్పి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వన్ టౌన్ ఎస్ఎస్ఓ గారి కంప్లైంట్స్ ఇచ్చినా సరే, వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కానీ అటెంప్ట్ రేప్ కేసు కానీ వాళ్ళు నమోదు చేయలేదు. మరి నేను చచ్చిపోయిన తర్వాతనే చేస్తారా? నేను బ్రతికుండగా చేయారా? మరి న్యాయం కోసమే కదా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళేది, న్యాయ వ్యవస్థే కదా చేసేది. వారి పైన కేసు చేయాలి, వారి పైన నమోదు చేయాలి. రేప్ అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ కేసు చేయాలి, నాకు న్యాయం జరగాలి. లేదంటే నా ప్రాణానికి మానానికి రక్షణ లేనట్టే, వారిని చంపమని ప్రోత్సహించినట్టే కదా. మీడియా మిత్రుల ముందే కేసు చేయాలి, సాక్ష్యాలు మీడియా మిత్రులకు చూపించి కేసు చేస్తేనే మేము ఇక్కడ జరుగుతాం, ఇక్కడే కూర్చొని ఉంటాం. లేకపోతే ఈ బ్రతుకుకి అర్థమే లేదు. దీనికి కేసు చేయకపోతే అంటే నన్ను అతను చంపాలనే అన్నట్టే కదా. నేను ఇంటికి పోయి చచ్చినా ఒకటే, ఈ రోడ్డు మీద చచ్చినా ఒకటే. నేను పని చేసుకొని బ్రతికేదాన్ని, ఇక్కడనే చచ్చిపోతాను ఇదే రోడ్డు మీద. అయ్యా మీడియా మిత్రుల ముందే ఇక్కడనే బయట.